హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవంట కథే. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాలు టైం కేటాయిస్తే కనుక మీరు బెల్లం పౌడర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలామంది మార్కెట్కి వెళ్ళినప్పుడు బెల్లం కాకుండా బెల్లం పౌడర్ తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే మనకి వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని బెల్లం కొనడం మానేసి బెల్లం పౌడర్నే కొంటూ ఉన్నారు కదా. కాకపోతే బెల్లం కన్నా బెల్లం పౌడర్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈ బెల్లం పౌడర్ని ఈజీగా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకి షుగర్ ఎలా అయితే ఉంటుందో ఈ బెల్లంతో చేసుకున్న పౌడర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. మనం చక్కగా దీంతో స్వీట్స్ మనం ఇంట్లో ఏమైనా పిండి వంటకాలు చేసుకున్నప్పుడు ఈజీగా వాడుకోవచ్చు అండి. అలాగే మనం ఈ బెల్లాన్ని టీలో కూడా వాడుకోవచ్చు అన్నమాట. చాలా చాలా సింపుల్ అన్నమాట. ఈ బెల్లం పొడి తయారు చేయాలంటే బెల్లాన్ని ఎండలో పెట్టవలసిన అవసరం లేదు. అలాగే ఈ పౌడర్లా చేయడానికి బెల్లాన్ని వేడి చేయవలసిన అవసరం కూడా లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీన్ని ఇలా స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక మనకి చాలా కాలం నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. కేవలం 10 నిమిషాలు టైం మీరు కనుక కేటాయిస్తే మంచిగా బెల్లం పౌడర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోకి వెళ్ళి చూసేద్దామండి. దీనికన్నా ముందుగా ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు బెల్లంతో ఏమేమి రెసిపీస్ తయారు చేయడం వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కదండి. ఓకే అండి, నేను ఇక్కడ బెల్లం పౌడర్ తయారు చేయడానికి బూరుగుపల్లి బెల్లం తీసుకున్నాను అన్నమాట. ఈ బెల్లం చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇది కుందుల్లా కాకుండా అచ్చులాగా ఉంటుంది ఈ బెల్లం. ఈ బెల్లం మనకి అన్ని మార్కెట్లో దొరుకుతుందండి, లేకపోతే కనుక మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బూరుగుపల్లి బెల్లం అని టైప్ చేస్తే కనుక మీకు ఆన్లైన్లో వస్తుందండి. కిలో మనకి 40 నుంచి 50 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. ఇది చాలా గట్టి రాయిలాగా ఉంటుందండి ఈ బెల్లాన్ని. ముందు మనం డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే కనుక మిక్సీ ఖరాబ్ అయిపోతుంది, అందుకని ఒక రాయితోటి రోట్లో కానీ ఇలా వేసుకుని దంచుకోవాలన్నమాట. లేకపోతే మనకి పచ్చడి చేసుకునే రాయి ఉంటుంది కదండి, దాంట్లో ఇలా చెత్త కొట్టుకోవాలి ఫస్ట్. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా దంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్సీలో మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్ ఫుల్గా వేయకండి, ఎందుకంటే అది చుట్టేసుకుంటుంది కాబట్టి సగం వరకు వేయాలి మిక్సీలో. చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత కూడా ఎంత దీంట్లోకి వాటర్ అనేది చేరకుండా ఎంత డ్రైగా ఉందో, చక్కగా పొడి పొడులు ఆడుతూ భలే వచ్చింది కదండి. ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లాన్ని అంతటిని మనం ఇలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది బూరుగుపల్లి బెల్లం కాబట్టి దీంట్లోకి తడి అనేది అసలు ఉండదన్నమాట. బెల్లం చాలా డ్రైగా ఉంటుందండి, అందుకని బెల్లం పౌడర్ కోసం ఈ బెల్లాన్ని తీసుకున్నట్టయితే కనుక మనకి ఈజీగా బెల్లం పొడి అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ బెల్లం మరి అన్ని సూపర్ మార్కెట్లలో ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద కిరాణా షాపులు ఉంటాయి కదండి, అక్కడ కూడా దొరుకుతుంది. లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే బెల్లం పౌడర్ తయారైపోయింది. దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకు కూడా మనకి ఏదన్నా చిన్నగా స్వీట్స్ చేయాలన్నా కానీ దాంట్లో ఈజీగా పెట్టచ్చు. బెల్లం అది కుందులా ఉందనుకోండి, గడ్డలా ఉంటే అది కలడానికి టైం పడుతుంది కదా, ఇలాగ మనం టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఎంతో ఈజీగా ఉండే ఈ బెల్లం పొడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇది కనుక ఈ టిప్ కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఛానల్కి ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.